Kanuka, my dear friends, remember this point. Don't look into others' personal affairs. పక్క వాళ్ళ జీవితాల్లో చూడవద్దు. చూసినా చూసి చూడనట్టు ఉండాలి. వినపడతాయి, వాళ్ళ కొట్లాటలు వినపడతాయి, మీరు వినపడినా ఊరుకోవాలి. మీ యొక్క జీవితము రెండు విధాలుగా ఉండాలి. మీ యొక్క ఆధ్యాత్మిక ప్రగతి పట్ల శ్రద్ధ. మరి నువ్వు ట్రాఫిక్ వెళ్తున్నావు, నువ్వు వెళ్ళాలి, కానీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అప్పుడు ఏం చేస్తావు? ట్రాఫిక్ ను తిరతావా? సహనంగా ఉండాలి. సబూరి, శ్రద్ధ, సబూరి. నీ జీవితం సక్రమంగా సాగినప్పుడు ప్రశాంతంగా ఉండాలి, సహనంతో ఉండాలి. సహనమే ప్రగతి. వాడిట్ట అన్నాడు, వీటాడు, వాడిని నన్ను తిడుతున్నాడు, వాడిని నన్ను కొడుతున్నాడు అంటే సహనం చేయి, సహించు, బేర్ ఇట్. అవును, వాడు కొడుతున్నాడు, కొట్టి కొట్టి ఎంతసేపు కొడతాడు వాడు నన్ను? కొంతసేపటికి వాడికే జాలి వస్తుంది, సరే పోరా అంటాడు. నమస్తే అన్న, పోతా అన్న. మళ్ళీ కలువు అంటాడు, నేను కలవదు అంటాడు, నేను పారపతాకొచ్చే వాడు, రోజు కొడుతున్నాడు నన్ను, ఎందుకుంటే అక్కడ. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎంత ఈ సంసారంలో సహనం ఎంతో అవసరం వస్తుంది ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరికి ఇంకొకరి వల్ల ఇబ్బందులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. సహనంతో ఉండవలే. మన శ్రద్ధ మటుకు మన యోగ సాధన మీద, మన ధ్యానం మీద, మన జ్ఞానం మీద, మన సేవ మీద శ్రద్ధ ఎప్పుడు మన ఆధ్యాత్మిక ప్రగతి పట్ల ఉండవలే. డబ్బులు ఎక్కువ వద్దు, మనకి ధ్యానం ఎక్కువ కావాలి. పదవి పెద్దది వద్దు, మనకి స్వాధ్యాయం ఎక్కువ కావాలి. దాని మీద శ్రద్ధ. సో ఈరోజు ఆరు సిద్ధాంతాల గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఒక్కసారి చెప్దాము, ఇదే మీరు అందరు చెప్పాలి. ఆత్మ సిద్ధాంతము, జన్మ పునర్జన్మ సిద్ధాంతము, కర్మ కర్మఫల సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, యోగ సిద్ధాంతము, అనేక అనేక సిద్ధాంతము, ద ప్రిన్సిపల్ ఆఫ్ కాన్షియస్నెస్, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్కార్నేషన్ రీఇన్కార్నేషన్, ద ప్రిన్సిపల్ ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్, ద కాజ్ అండ్ ఎఫెక్ట్, అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కాన్స్టెంట్ ప్రోగ్రెషన్, ద ప్రిన్సిపల్ ఆఫ్ హెజనింగ్ ద ప్రోగ్రెషన్, అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్ఫినిటీస్. అనేక అనేక ఇన్ఫినిటీస్ ఎవ్రీవేర్, ఇన్ఫినిటీస్. ఎన్ని మంచి పనులు చేయగలవు, ఎన్ని చెడు పనులు చేయగలవు, ఎంత ధ్యానం చేయగలవు, ఎన్ని పుస్తకాలు చదవగలవు, ఎంతమందికి ధ్యానం చెప్పగలవు, ఎంతమందికి ధ్యానం చెప్పగలవు, ఎంతమందికైనా చెప్పగలవు. ఎన్ని గోళ్లు గెలుకోగలవు, జీవితం అంతా తింటూనే ఉండొచ్చు, అవునా కదా? అది పెరుగుతుందంటే మనం తింటూనే ఉంటాం దాన్ని. ఎంత టైం వేస్ట్ చేయొచ్చు, ఎంతైనా టైం వేస్ట్ చేయొచ్చు, దానికి అంతే లేదు. ఎంత సంగీత సాధన చేయాలి, ఎంత 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 ఎంత, నో ఎండ్. కనుక మన ధ్యానానికి నో ఎండ్, ఆత్మకి నో ఎండ్, ఆత్మ యొక్క ఆకలికి నో ఎండ్. మనం ఎప్పుడు సాధన చేస్తూనే ఉండాలి, సాధన చేస్తూనే ఉండాలి, సాధన చేస్తూనే ఉండాలి, సాధన చేస్తూనే ఉండాలి, సాధన చేస్తూనే, సాధన చేస్తూనే ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి, సాధన చేస్తుండే. ఏ లోకానికి వెళ్ళినా, ఏ కాలంలో ఉన్నా సాధన చేస్తూనే ఉండాలి, సాధన చేస్తూనే ఉండాలి. ఇది అంతులేని కదా.